మీరు నవరత్నాల పేరు చెప్పారు, నవరత్నాలు మేము 99% అమలు చేశామని చెప్పారు. మేము మీకు ఒకటే బహిరంగ సవాల్ విసురుతా ఉన్నాం, మీరు చెప్పిన నవరత్నాల్లో ఏ రత్నాన్ని మీరు పూర్తిగా 100% అమలు చేశారో మీరు బహిరంగ చర్చకు రండి. మీరు ఒక్కటంటే ఒకటి మేము ఈ నవరత్నంలో ఈ రత్నాన్ని పూర్తిగా అమలు చేశామని చెప్పి మీరు ఒక్కటంటే ఒకటి మీరు నిరూపించినా కూడా మేము రాజకీయాల నుంచి మానేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు ఏ ఒక్కటి కూడా నిరూపించలేకపోతే మీరేం చేస్తారో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, అన్నిటికంటే బెస్ట్ జోకం కూడా చెప్పారు ఆయన, ఇది క్లాస్ వార్ అంటే ఒక దళితులకి పేదలకి మధ్య జరుగుతున్న వార్ ఇది ఎలక్షను. నేను పేదల తరఫున నేను రిప్రజెంట్ చేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు మిగతా వాళ్ళంతా ధనికుల తరఫున ఆయన ఉన్నారని చెప్పి అంటే ఎందుకు దీన్ని జోక్ అంటున్నాం అంటే మనం కూడా చెప్పాను నేను, ఈ దేశంలోనే యాజ్ పర్ అఫీషియల్ రికార్డ్ ఇదేదో ప్రతిపక్ష పార్టీలో కొంతమంది చెప్పడం కాదు, మనకి డిక్లరేషన్ చేస్తాం మన అఫిడవిట్లో కానీ మనట్లో కానీ ప్రతి పొలిటీషియన్ కూడా ఎమ్మెల్యే ఎంపీ అందరూ కూడా దాని ప్రకారం అఫీషియల్ డిక్లరేషన్ ప్రకారం ఈ దేశంలోనే రిచెస్ట్ సీఎం ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అంటే రిచెస్ట్ అంటే ఎంత రిచెస్ట్ అంటే రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అలాగే కేంద్రపాలిత ముఖ్యమంత్రులు కేంద్రపాలిత ప్రాంతాలకి అందరిది కలిపి అన్నీ కలిపినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడి యొక్క ఆస్తి కంటే తక్కువ ఉంది. అంటే అంత హయ్యెస్ట్ సంపదపరుడైన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక పేదవాళ్ల పక్షాన ఆయన నిలబడతారంట. మరి ఊరికి ఒక ప్యాలెస్లు, మరి ఈరోజు ఆయన ఎంత ఆస్తిపరుడుగా ఉన్నాడు అనేది అఫీషియల్గా మనకి లెక్కలు చెప్పడమే కాకపోతే అనఫీషియల్ కూడా మనకు చాలామంది తెలుసు జగన్ ఎంత ఆస్తిపరుడు అనేది. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన పోరాడతారంటే ఎవరైనా నమ్ముతారా అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఆయనకి ధైర్యంగా ఎటువంటి సంకోచం లేకుండా ఆయన ఒక మాట చేస్తా ఉన్నాడు, నేను మిమ్మల్ని మళ్ళీ ఓట్లు అడగాలంటే నేను చెప్పిన హామీలు 100% అమలు చేసి నా వల్ల మీకు ప్రయోజనం కలిగిందంటేనే నేను ఓట్లు అడుగుతాను. ప్రత్యేకించి మద్యపాన నిషేధం చెప్తూ మద్యపాన నిషేధంతో మహిళల గురించి మాట్లాడుతూ అమ్మ తల్లి చెల్లి నేను మళ్ళీ మీ దగ్గరికి ఓట్లు అడిగేటానికి ఈ రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేసి మిమ్మల్ని ధైర్యంగా వచ్చి ఓట్లు అడుగుతాను, ఒకవేళ చేయలేకపోతే మిమ్మల్ని ఓట్లు కూడా అడగనని చెప్పిన పెద్ద మనిషి రేపు ఫిబ్రవరి మార్చి జరిగే ఎన్నికలకి మళ్ళీ ఏ విధంగా ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని చెప్పిన కూడా నేను మీ ద్వారా ప్రశ్నిస్తా ఉన్నాను. మరి రాష్ట్రంలో మద్యపాన నిషేధం ఎలా ఉందో మనం చూస్తూ ఉన్నాం. మద్యపాన నిషేధం కాదు, మద్యపానం మీద వచ్చే 25 ఏళ్లకు కూడా ఆదాయాన్ని ప్రొజెక్ట్ చేసి దాని మీద కూడా అప్పులు తెచ్చుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రేపు మహిళల్ని ఏ విధంగా ఓట్లు అడుగుతారో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు ప్రజలు అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు, ముఖ్యంగా మీడియా కానీ సోషల్ మీడియా కానీ ప్రతి చిన్న విషయం ఇక్కడ ఏదైనా ఒకటి జరిగితే 5 నిమిషాల్లో మొత్తం ప్రపంచం మొత్తం తెలుస్తూ ఉంది. మరి ఇటువంటి నేపథ్యంలో మీరు ఇప్పటిదాకా చెప్పిన ఏ ఒక్క హామీ అమలు చేయకపోగా మీరు ఈ పరిపాలనా పరంగా అన్ని రంగాల్లో వైఫల్యం చెందిన తర్వాత మరి 100 రోజుల్లో పరిపాలన పూర్తిగా వస్తున్న సమయంలో హడావుడిగా విశాఖపట్నం అభివృద్ధి లేకపోతే ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం గుర్తు పేరు తెచ్చుకొని ఈ పేరుతోటి మీరు ఇక్కడ దొడ్డిదారిన విశాఖపట్నం రావాలని చేసే ఈ ప్రయత్నాన్ని ఏ ఒక్కరు కూడా స్వాగతించట్లేదు. మీకు ప్రజాప్రయ సేకరణ తెలిస్తే మీకు తెలుస్తుంది ఇక్కడ రాజధాని కోరుకోవట్లేదని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారిని ఒక లేని అక్రమ దీంట్లో కేసులు అరెస్ట్ చేసి దాదాపు 32-33 రోజులుగా జ్యుడిషియల్ రిమాండ్లో ఉంచారు. మరి మీకు తెలుసు ఆ స్కిల్ డెవలప్మెంట్ అనేది మీరు ఎంత ఘనంగా గతంలో చెప్పారో బాగా జరుగుతుందని చెప్పని మీ మంత్రులు ఏ విధంగా అసెంబ్లీలో చెప్పారో ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఏ ట్రైన్ అయినా ఉద్యోగులను అడిగినా కూడా 2,18,000 విద్యార్థులు దాంట్లో ట్రైన్ అయ్యారు, దాదాపు 70,000 నుంచి 90,000 మందికి ఉపాధి లభించింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా స్కిల్ డెవలప్మెంట్ వల్ల బెనిఫిట్ పొందిన వాళ్ళు బ్రహ్మాండంగా దానికి రెస్పాండ్ అవుతూ ఉన్నారు. చంద్రబాబు గారి అరెస్ట్కి నిరసనగా వాళ్ళు ప్రొటెస్ట్లు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఉంటే మీరు దాంట్లో అవినీతి జరిగింది 3,300 కోట్లు అన్నారు, 3,000 కోట్లు అన్నారు, చివరికి మళ్ళీ 1,000 కోట్లు అన్నారు, చివరికి 300 కోట్లు అన్నారు, 120 కోట్లు అన్నారు, ఫైనల్గా మొన్న 27 కోట్లు చంద్రబాబు నాయుడు గారికి అవినీతి ద్వారా తెలుగుదేశం పార్టీ అకౌంట్లోకి డబ్బులు వచ్చాయని చెప్పని మీ ఏఐజీ గారు కోర్టులో తేల్చేశారు. అంటే 3,300 కోట్లు కాస్త చివరికి 27 కోట్లు అయింది. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు. నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు,
దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి. మీ ఊర్లో జరిగే వింతలు విశేషాలు మరియు మీలో కాని మీ చుట్టుపక్కల వాళ్ళలో కాని ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది. హిట్ టీవీ ఇది సామాన్యుడి టీవీ.